పట్టణాభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలలో పారిశుద్ధ్యం లోపించింది మరియు వ్యర్థాల నిర్వహణ లోపం వలన టన్నులు కొద్దీ వ్యర్థాలు మరియు పూడిక పేరుకుపోయాయి మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు తిరుపతి కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాం యాభై వేల నుంచి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పట్టణాలకు భౌగోళిక సమాచారక వ్యవస్థ జిఐఎస్ ఆధారిత బృహత్తర ప్రణాళికలను రూపకల్పనకు శ్రీకారం చడం జరిగింది అమృత్ టూ కింద జల వనరుల పునరుద్ధరణ మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడం వర్షపు నీటి సంరక్షణతో పాటు ప్రజలందరికీ సురక్షిత నీటిని సరఫరా చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది అన్ని పట్టణ ప్రాంతాలలో పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర సేవలకు సేవాస్థాయి ప్రమాణాలను సాధించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి ఐదేళ్లుగా కనుమరుగైన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అమరావతి మారబోతోంది అత్యంత నివాసయోగ్యమైన సమర్థవంతమైన మరియు సుస్థిరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వ ప్రణాళికలు దోహదపడ్డాయి రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళ పాక్షిక నిధుల సంస్థల నుండి పదహైదు వేల కోట్ల రూపాయల నిధులను పొందడం జరిగింది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడంతో పా మా ప్రభుత్వం మొత్తం నూట ఇరవై మూడు పట్టణ ప్రాంతాల పరిధిలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా నూట యాభై ఎనిమిది అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను